పాలకొల్లు పట్టణానికి చెందిన చీమకుర్తి మీనాక్షి గత వారం నుండి ఏలూరు కలెక్టరేట్ వద్ద ఒంటరిగా దృఢచిత్తంతో అత్యంత ధైర్యంగా తనకు జరిగిన ఘోరమైన నైవంచన్ని ఎదుర్కోవడానికి, తనకు జరిగిన అవమానాన్ని న్యాయబద్ధంగా పరిష్కరించుకోవడానికి రాజీ లేని పోరాటం జరుపుతున్న విషయం తెలుసుకొని పోరాటం జరుగుతున్న చోటుకి ఆల్ ఇండియా దళిత్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బేతాల సుదర్శనం, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దెల చంద్ర బెనర్జీ, నూకపేయి కార్తీక్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు మేతర్ అజయ్ బాబు, అడ్వకేట్ పాత సుభాకర్, గంట రాజశేఖర్, పాము రవీంద్ర ప్రాంతానికి వచ్చి బాధితురాల నుండి ఫిర్యాదును సేకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన కలవ శంకర్ శాస్త్రి వేదాలు చదవలసిన నోటితో ప్రేమ పాఠాలు వల్లించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా అనుభవించి మోసం చేసి వదిలివేసిన శంకర శాస్త్రితో పాలకొల్లు పట్టణం ఏవీఎస్ఎం కాలనీ డోర్ నెంబర్ 55 కాపురసుల చీమకుర్తి సుబ్రహ్మణ్యం కుమార్తె చీమకుర్తి మీనాక్షి పద్మభాగ్యశ్రీ డిమాండ్ మేరకు వివాహం చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. నేను ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం తరపున డిమాండ్ చేస్తున్నాను, పాలకొల్లు సిఐ మీద వెంటనే సుమోటోగా అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆంజనేయుల్ని సస్పెండ్ చేయాలి. పోలీసులు ఈ విషయం మీద ఎస్పీ గారు ఈ దృష్టి సారించి అతని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే స్త్రీ శిశు సంక్షేమ అధికారులు ఉన్నారో వారు ఆ శంకర్ శాస్త్రిని ఇమీడియట్గా కౌన్సిలింగ్ పిలిపించి ఈ అమ్మాయితో న్యాయపరంగా సామాజికంగా వివాహం చేయటానికి ఈ శ్రీ తానేటి వనిత గారు స్వయంగా జాక్యం చేసుకుని ఈ బాధితురాలకి న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీం, జై భీం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.